కష్టాలు ఉన్నాయి, ప్రభుత్వాలకు ఉన్నాయి, అదే సమయంలో ప్రజలకు ఇంకా కష్టాలు ఉన్నాయి, పేదవాళ్ళకి చాలా ఇబ్బందులు ఉన్నాయి. అంటే ఈ యొక్క సుడిగుండంలో, ఈ యొక్క క్రైసిస్లో, సంక్షోభంలో ప్రతి ఒక్కరు కూడా బాధితులే. ఒకరికి ఒక రకమైన దెబ్బ తగలచ్చు, ఒకరికి కొంచెం పెద్ద దెబ్బ తగలచ్చు, కొంతమంది కుటుంబ సభ్యులే పోగొట్టుకోవచ్చు, కొంతమంది సఫర్ అయ్యి బయట రావచ్చు. నిన్న మనం చూసాం నెల్లూరులో ఒక డాక్టర్, ఆయన కరోనా పేషెంట్ని ట్రీట్ చేశాడు, ఆయన కరోనా పాజిటివ్ వచ్చింది, నెల్లూరులో ట్రీట్మెంట్ ఇవ్వలేక చెన్నై పంపించారు. ఆయనకు వచ్చింది, ఆయన భార్యకు వచ్చింది, డ్రైవర్కి వచ్చింది, కడాన చెన్నైలో చనిపోయే పరిస్థితికి వచ్చాడు. అంటే మానవతా దృక్పథంతో మనందరం కూడా ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో, ఎవరైతే నర్సులు ఉన్నారో, వారందరికీ కూడా ప్రాపర్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ ఇవ్వకపోతే వాళ్ళ లైఫ్లు కూడా ప్రమాదంలో పడతాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనం లాక్డౌన్ అమలు చేయమని, చిన్న చిన్న వాళ్ళు ఊర్లో ఉన్నారు, వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా, ఈరోజు మీరు చూస్తే కొన్ని కొన్ని స్టేట్స్లో, కేరళలో అయితే 17 వెరైటీ సరుకుల్ని ఇంటికి డోర్ డెలివరీ చేశారు. తమిళనాడులో ఒక నెలకు సరిపోయే సరుకుల్ని ఇంటింటికి డోర్ డెలివరీ చేశారు. ఢిల్లీలో ఒక 5,000 రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. ఇలాంటివి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదో విమర్శలు చేయాలి కాబట్టి విమర్శలు చేయడం కాదు, లేకపోతే కావాలని మీరేదో వల్గరగా తిప్పితే ఇవన్నీ అవుతాయని చెప్పి కూడా కరెక్ట్ కాదు. నేను మామూలు సమయంలో ఏ విధంగా అయితే పనిచేశానో, ఇప్పుడు కూడా 10 to 5 వర్చువల్ ఆఫీస్ కింద అందరితో ఇంటరాక్ట్ కావడం, అందరికి అపీల్ చేయడం, మానవతా దృక్పథంతో మీరందరూ కూడా ఎంతవరకు ఆదుకోగలుగుతారో ఆదుకోమని చెప్పడం, నాకు ఎంతవరకు వీలైతే నేను కూడా ఆదుకోవడం, 10 మందికి తెలిసిన విషయాలన్నీ కూడా గ్యాదర్ చేసి ఇటు ప్రభుత్వాలకు కూడా, ప్రజలకు కూడా అందజేయడం, ఈ కార్యక్రమాన్ని నిరంతరం 10 నుంచి సాయంత్రం 7 వరకు చేస్తూనే ఉన్నాను. కాబట్టి ఒక వర్చువల్ ఆఫీస్ని ఇన్వాల్వ్ చేసి చేస్తున్నాం. నేను ఎన్నోసార్లు చెప్పాను, మనం చేయాల్సింది అందరూ రోడ్డు మీదకి వచ్చి ఏదో రాజకీయం కోసరం, లేకుంటే రాజకీయ లబ్ధి కోసరం మేమే పంచుతున్నామని చెప్పుకోవాల్సిన పని లేదు. అధికార యంత్రాంగం కూడా ప్రాపర్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ ఇచ్చి డోర్ డెలివరీ చేయగలిగితే, అన్ని జాగ్రత్తలు తీసుకోగలిగితే మీరు ఈ వ్యాధిని నిరోధించడంలో సఫలీకృతం అవుతాం. అందరి ధ్యేయం ఒకటిగానే ఉండాలి. ఈ కరోనా వైరస్